నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పైయో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి ముఖ్యంగా ఈ పక్షంలో జాతకుడికి బాగా ఉపయోగపడే గ్రహం శుక్రగ్రహం అది సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి స్వక్షేత్రంలోకి భాగ్యస్థానంలోకి వస్తూ కుంభరాశి అందే ఉన్నటువంటి శనిగ్రహంతో ఒక కోణ దృష్టి ఏర్పడడం జరిగింది వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రకారం ఈ యొక్క దృష్టి కుంభరాశి వారికి చాలా బాగా కలిసి వచ్చే విషయం అన్నమాట ముఖ్యంగా శని తన సామర్థ్యాన్ని పెంచుకొని వృత్తిలో మీకు అభివృద్ధిని మీ టాలెంట్కు తగినటువంటి గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే అవకాశం ఉంది అలాగే మనసు చాలా ప్రశాంతంగా తేలిగ్గా మారి చాలా ఫ్రీగా యాక్టివేట్ అనమాట ప్రస్తుతం ఈ మకర కుంభరాశుల వారికి ఎలా ఉందంటే చాలా ఒక వ్యక్తి నడుస్తూ ఉంటాడు ఫ్రీగా నడుస్తాడు వాకింగ్కి వెళ్తున్నప్పుడు చాలా ఫ్రీగానే ఉంటుంది అతను నెత్తి మీద ఒక వంద కేజీలు బరువు పెట్టి నడమంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం అలా ఉంది అటువంటి బరువు టెంపరీగా దిగే విధంగా శుక్ర భగవానుడు అనుగ్రహిస్తాడు ఈ కుంభరాశి వారికి అంటే చాలా తేలికగా చాలా హ్యాపీగా ఏదైనా మ్యూజిక్ వింటూ హాయిగా కాలక్షేపం చేసే సమయం మరి శుక్ర భగవానుని అనుగ్రహంతో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ చాలా వరకు వృత్తిలో విజయాన్ని సాధిస్తారు ఇది ఎస్పెషల్లీ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా బాగా ఉపయోగపడుతుంది నెంబర్ వన్ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానంతో మీకున్నటువంటి విభేదాలు కానీ లేదా మీకు సంతానం కొరగా ఎదురు చూస్తుంటే ఈ సమయంలో మీకు శుభవార్తలు సంతాన విషయంలో అభివృద్ధిస్తుంది అంటే మీలో ఉన్నటువంటి ఏదైనా సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు ఈ సమయంలో వస్తుంది అది చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఏదైనా సరే సుక్కుడు ఇచ్చేది సో అది పక్కన పెడితే మరి ఈ బుధగ్రహం మీకు ఒక విధంగా చెప్పాలంటే సప్తమ స్థానంలో పంచమాధిపతి సప్తంలో ఉంటూ కొంతవరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒక సర్దుబాటు కానీ ఒక సెటిల్మెంట్ కానీ వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ ఏదైనా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంది సో ఇది కూడా మనకి ఎలా ఉండదు సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఈ బుధుడు ఈ రాశి వారికి అంటే కుంభరాశి వారికి అనుకూలంగా ఉండడం అంటే బుధుడి మీద శని దృష్టి పెడుతూ ఉంటుంది ఇద్దరు మిత్ర గ్రహాలు వల్ల జాతకుడు ఈ వృత్తి వ్యవహారాల్లోనూ వ్యాపార వ్యవహారాల్లోనూ కుటుంబ విషయాల్లో చాలా శ్రద్ధ పెడుతూ గతంలో జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నంలో దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మొత్తం మీద ఏంటంటే మరి కుంభరాశి వారికి ఉపయోగపడే శుక్ర బుధ శని గ్రహాలు మూడు కూడా ఒక విధమైనటువంటి స్థితికి రావడం జరిగిందంటే బుధులకి అర్ధ అర్ధకోణ దృష్టి శుక్ర శని కోణ దృష్టి ఇవన్నీ కూడా ఒక చక్కనటువంటి టెక్నాలజీ ఏర్పడటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి వృత్తి వ్యవహారాల్లోనూ అతని యొక్క సామర్థ్యం పెంచుకునే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తుంది ఇంకోటి పెడితే ఏదన్నా జాతకుడికి ఏంటంటే ఇటు కుజుడు కూడా దశమస్థానంలో దశమస్థానాధిపతిగా ఉంటూ పంచమంలో సంచరిస్తున్నాడు సో ఇది కూడా జాతకుడికి కొంత వృత్తిలో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కడ మనకు ఐదులో ఉన్నటువంటి కుజుడు పదకొండును వీక్షిస్తుంటాడు దీనివల్ల ఏంటంటే మీకు ఒక లాభం లాంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే కుజుడు కార్యకర్తలు అయిన వాటి వల్ల ఒక అంటే లాభం ఏర్పడుతుంటుంది దీనివల్ల మీ టాలెంట్ ఉపయోగించుకోవడం వల్ల మీరు ఏదైనా స్థిరాస్తి వ్యవహారంలో సెటిల్మెంట్ చేయడం వల్ల కానీ స్థిరాస్తి అమ్మడం కొనుగోలు వల్ల కానీ ఏదన్నా మీ రక్త సంబంధికులు అన్నదమ్ములు మీకు సహకరించడం వల్ల అంటే నైంటీ నైన్ ఈ కుంభరాశి కుంభ లగ్నం వారికి మీ దగ్గర ఉపయోగం పొంది మీ దగ్గర నుంచి లాభం పొందినటువంటి అన్నదమ్ములు స్నేహితులు ఉంటారు తప్ప మీకు సహకరించే రక్త సంబంధి కూడా అన్నది సాధ్యమైనంత వరకు ఈ కుంభరాశి వారికి ఉండే అవకాశం ఉంది అలాగే ఉండకూడదు కూడా ఎందుకంటే కుంభరాశి వారు లక్కినవారు కేవలం వాళ్ళు గత జన్మలో చేసినటువంటి రుణాన్ని ఈ జన్మలో తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ తీర్చుకునే ప్రయత్నంలోనే వాళ్ళు సంబంధం లేని వారికి అన్నదమ్ములకి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సాధ్యమైనంత వరకు సహకారం చేస్తూ ఉంటారు సహకారం చేస్తే వాళ్ళు తప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే రుణం తీరిపోతూ ఉంటుంది మళ్ళీ తిరిగి వాళ్ళు సహకరించారనుకోండి ఇంక వీడు రుణం తీర్చినట్టు ఏముంటుంది మళ్ళీ అక్కడే ఉండి మళ్ళీ ఇంకో ఎత్తి మళ్ళీ అష్ట కష్టాలు పడవలసి ఉంటుంది అలాగా జాతకుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎస్పెషల్లీ దగ్గర బంధువుల నుంచి ఏ విధమైన సహకారం ఆశించకుండా తన సమస్యను తాడు వాడు పరిష్కరించుకుంటేనే కేవలం వాడు ఈ జన్మలో సక్సెస్ అయినట్టు ఈ జన్మకి సార్థకత పొందినట్టు సో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభరాశి కుంభలగ్న జాతకులు కేవలం వారు ఈ జన్మలో వాళ్ళు ఈ కష్టాలు అనుభవించి వాళ్ళ బాధ్యతలు తీర్చుకుంటేనే మంచిది లేని సమక్షంలో మళ్ళా ఇంకో జన్మె మళ్ళా కుంభరాశిలోనే పుట్టవలసి ఉంటుంది అందువలన ఏంటంటే జాతకుడు ఎవరి నుంచి సహకారం పొందకుండా స్వయం కృషితోనే తన యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకుంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కొంతవరకు ఒక రిలీఫ్ లాగా తాత్కాలిక టెంపరీ ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి ఈ కార్తీక మాసం ఆశ్వజ మాసం ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిశూలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెప్షిట్ కనబడుతుంటుంది సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు పద్దెనిమిదో తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం వారికి తగివేటటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది సాధారణంగా ప్రతీ ఒక్కరు కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి ఆ కుటుంబంలో కంపల్సరిగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళు పెద్దవాళ్ళు తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు మీ తండ్రిగారే చేద్దాం అనుకున్నారు తాతగారే చేద్దాం అనుకుంటారు ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటివి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం వాళ్ళు ఆవుకి ఆహారంగా ఆ రోజు ఏదో కొన్ని నవధాన్యాలు అంటే ఏదో గోధుమలు మినుములు ఏదైనా నానబెట్టిని ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనందుకు ఇచ్చేయండి కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవీ డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాడు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు వ్యాపారపరంగా నష్టపోతున్నవారు విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల నలభై ఒకటి వేయచ్చు కామన్గా నూట ఎనిమిది హెచ్ దాంతోపాటుగా వడపప్పు వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఆంజనేయస్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకే ఏ దారి లేదు ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయస్వామి ఆలయంలో అటుకులు బెల్లం మీకు ఎంత ఉంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి పెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది అయితే హండ్రెడ్ పర్సెంటు మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక పద్దెనిమిది నిమిషాలు ఐదు నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా ఒక ప్రతి సీక్రెట్ ఉంటుంది ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముణీయుని కీర్తించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి